జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజు గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ప్రజలు జననేత జగన్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఉప్పొంగుతోన్న అభిమానంతో జననేతకు గజమాలలతో స్వాగతం పలుకుతున్నారు. అడుగడుగునా వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ బస్సు యాత్ర కాజా మంగళగిరి బైపాస్ మీదుగా 11 గంటలకు సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకుంది. సీకే కన్వెన్షన్ దగ్గర చేనేత కార్మికులతోటి సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్కు చేరుకుని భోజన విరామం తీసుకున్నారు. విరామం తర్వాత వారధి శిఖమణి సెంటరు, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్డు, పైపుల రోడ్డు, కండ్రిక, రామవరపాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లికి చేరుకుంటోంది. కేసరపల్లి బైపాస్ శివార్లో రాత్రికి బస చేస్తారు. జగన్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అంటూ నేమ్ బోర్డు చేసి తీసుకొచ్చాడు ఒక అభిమాని. బస్సు యాత్రలో జగన్ ని కలిసి నేమ్ బోర్డు అందచేయడానికి వచ్చా అన్నాడు ఎర్రబాలెంకు చెందిన వేములకొండ వెంకటేశ్వరరావు. జగన్మోహన్ రెడ్డి అనే నేను వేములకొండ వెంకటేశ్వరరావు, ఎర్రబాలెం. ఆయన లక్ష్యం మళ్ళీ సీఎం అవ్వాలని కాబట్టి అదే లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి అనే నేను మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వసంత్, 14వ రోజు బస్సు యాత్ర ఇప్పటి వరకు ఎలా జరిగింది? ఇక్కడి నుంచి ఈ రాత్రి వరకు షెడ్యూల్ ఎలా ఉంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి బస్సు యాత్ర ముగిసింది. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా ఇటు కృష్ణా జిల్లాల సరిహద్దు ప్రాంతం తాడేపల్లిలో లంచ్ విరామం కోసం ఆగారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడి నుంచి నేరుగా ఆయన కృష్ణా జిల్లాలోకి ప్రవేశించబోతున్నాం. మనం చాలా క్లియర్గా చెప్పవలసింది, 2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతోటి ఆయన ఇక్కడి నుంచే ఒక ఎంట్రీ కృష్ణా జిల్లా మీదుగా తన పాదయాత్రను స్టార్ట్ చేశారు. ఆనాడు దాదాపుగా ఒక గ్రాండ్ వెల్కమ్ పార్టీస్లను మొత్తం కూడా ఏర్పాటు చేశారు. సో దానికి మించినటువంటి ఒక గ్రాండ్ వెల్కమ్ను ఇటు కృష్ణా జిల్లాలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్లాన్ చేశాయి. ఈరోజు ఉదయం నంబూరు క్రాస్ రోడ్డు వద్ద నుంచి ఆయన బస్సు యాత్ర ప్రారంభమైంది. 14వ రోజు చేరుకోవడం, మరోసారి అధికారంలో రావడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున ఈ బస్సు యాత్ర చేస్తుండటం పార్టీ శ్రేణుల నుంచి, ప్రజల నుంచి కూడా ఒక ఘన స్వాగతం లభిస్తోంది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు ఉదయం నుంచి కూడా ప్రజలంతా కూడా బారులు తీరుతున్నారు. ఈరోజు ఉదయం మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో పలువురు ఇటు చేనేత కార్మికులతోటి, చేనేత సంఘాలతోటి, కార్మిక నేతలతోటి ఆయన భేటీ అయ్యారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు, వారి సమస్యలను కూడా నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అక్కడి నుంచి నేరుగా ఆయన తాడేపల్లి ప్రస్తుతం లంచ్ క్యాంప్ సైట్ వద్ద లంచ్ విరామం కోసం ఆగారు. ఇక్కడి నుంచి మరికొద్ది సేపట్లోనే విజయవాడకు వెళ్ళబోతున్నారు. విజయవాడలో పర్యటించిన అనంతరం అక్కడి నుంచి నేరుగా గన్నవరం కాన్స్టిట్యూన్సీ, అంటే విజయవాడలో ఇటు సెంట్రల్ అలాగే తూర్పు నియోజకవర్గాలకు సంబంధించి పర్యటన ఉండబోతోంది. ఆ పర్యటన ముగిసిన వెంటనే గన్నవరం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతోంది. అయితే ఇక్కడ తాడేపల్లి నుంచి ఇటు విజయవాడ వైపు, అంటే కృష్ణా గుంటూరు రెండు జిల్లాలను కలిపేటువంటి వారధి మీదుగా ఆయన విజయవాడలోకి వెళ్ళబోతున్నారు. భారీ ఏర్పాట్లను ఆ పార్టీ శ్రేణులు కూడా చేశాయి. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసేందుకు పెద్ద సంఖ్యలో ఇటు పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు కూడా చేరుకున్నటువంటి నేపథ్యం పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లంచ్ విరామం కోసం ఆగారు. మరికొద్ది సేపట్లో ఆయన బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. వారధి మీద నుంచి ఆయన విజయవాడలోకి ఎంటర్ అవబోతున్నారు. రైట్ వసంత్.